నేను డాక్టర్ శిల్పి రెడ్డి. మనము స్త్రీ లైంగిక సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. వాటికి కారణాలు ఏంటి, వాటిలో ఎన్ని రకాలున్నాయో మాట్లాడుకున్నాం. ఆ అన్ని రకాలకి ఏమి కారణాలు అయి ఉండొచ్చో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లైంగిక సమస్యలకి మన స్టేజ్ ఆఫ్ లైఫ్ అంటే మనము ఉన్న పరిస్థితులు కూడా కారణాలు అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అది ప్రెగ్నెన్సీయో, పోస్ట్ డెలివరీయో, మెనోపాజో, పెరిమెనోపాజల్ ఏరియానో, ఆ టైంలో ఉండే అవకాశాలు ఉంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ స్టేజ్లో ఎన్నో రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. కొన్ని డాక్టర్స్ కలిసి ఉండొద్దని చెప్తారు, కొన్నిసార్లు డెలివరీ అయిన తర్వాత బాధ్యతలు ఎక్కువయ్యి కలిసి ఉండలేకపోతారు, కొన్నిసార్లు మెనోపాజ్ టైంలో డ్రైనెస్, పెయిన్, ఇన్ఫెక్షన్స్ ద్వారా కలిసి ఉండరు, కొన్నిసార్లు పెరిమెనోపాజల్ టైంలో ఎన్నో హార్మోనల్ చేంజెస్తోని కోపాలు, ఉద్రేకాలు ఉండడం వలన కూడా కలిసే అవకాశాలు ఉండవు. సో ఇలాంటివి కొన్ని స్టేజ్ ఆఫ్ లైఫ్ని బట్టి మనకి ఇంటరప్షన్స్, ఒత్తిళ్ళు వీటన్నిటి ద్వారా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకో రకంలో మనకి ఏవైనా జబ్బులు ఉంటే కూడా ఈ స్త్రీ లైంగిక సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా క్రానిక్గా ఏదైనా డిజీజ్ కానీ ఇల్నెస్ కానీ ఉంటే కూడా మనకు లైంగిక కోరికలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందులో క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ, మనకున్న బీపీ, హై బీపీ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా నరాల వీక్నెస్ అంటారు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, స్పైనల్ కార్డ్, వెన్నుముక్కకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ, ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి ఎక్కువ రోజులు బెడ్రిడన్ అయిపోయినప్పుడు కూడా, ఇలాంటి కొన్ని ఫిజికల్ డిజీజెస్, ఫిజికల్ ప్రాబ్లమ్స్, స్వతహాగా ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు ఇలా లైంగిక కోరికలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కొన్ని మందుల ద్వారా కూడా లైంగిక కోరికలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందులో అతి ముఖ్యమైనది యాంటీడిప్రెసెంట్స్. యాంటీడిప్రెసెంట్స్ ఏదైతే డిప్రెషన్కి మనం మెడిసిన్స్ ఇస్తామో దాని ద్వారా కూడా ఈ లైంగిక కోరికలు అనేవి తగ్గిపోయే సమస్యలు ఉంటాయి. ఈ ఆడవాళ్ళలో లైంగిక ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యాంటీహిస్టమిన్స్ ఏదైతే అలర్జీకి మెడికేషన్స్ ఇస్తారో ఎక్కువ రోజులు అవి వాడినప్పటికీనో అలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కీమోథెరపీ డ్రగ్స్, క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్ ద్వారా కూడా అలా ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఆడవాళ్ళల్లో యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు, అంటే యూరిన్ ఆపుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు కూడా బ్లాడర్కి మనము మెడికేషన్స్ కొన్ని ఇస్తాము, అలాంటి మెడికేషన్స్తో కూడా కొంచెము ఈ సమస్య అనేది ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత కొన్ని హార్మోనల్ కాజెస్ ఉంటాయి. హార్మోనల్ కాజెస్లో కూడా మెనోపాజ్ సమయంలో ఈ హార్మోన్స్ అనేవి బాడీలో తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు మెనోపాజ్లో, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయినప్పుడు స్కిన్ థిన్గా అయిపోవడము, ఫ్రజైల్గా అయిపోవడము, నొప్పి ఉండడము, డ్రైనెస్ ఉండడము, సెన్సేషన్స్ తగ్గిపోవడము, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా ఆ కోరికలు కూడా తగ్గిపోతాయి. కలిసినప్పుడు నొప్పి ఉంటుందని వాళ్ళంతల వాళ్లే తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. వెజైనల్ లైనింగ్, ఈ లైంగిక సమస్యల్లో అన్నిటికంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేది వెజైనల్ లైనింగ్, ఈ పొర, ఏదైతే యోనిలో ఉండే పొర ఉంటుంది, ఆ పొర కూడా పలచబడిపోయినా, ఆ పొరలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలా లైంగిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే పెయిన్ ఉంటుందో, డిస్పెరునియా అంటాం, కలిసినప్పుడు నొప్పి కనుక ఉన్నప్పుడు కూడా ఈ లైంగిక సమస్యలు ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ మెనోపాజ్ టైంలో లేకపోతే ఎప్పుడైనా హార్మోన్స్ బాడీలో తగ్గిపోయినప్పుడు కూడా, ఇలా హార్మోన్స్ తగ్గినప్పుడు లైంగిక కోరికలు కూడా తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ స్త్రీ లైంగిక సమస్యలకి కారణాలు అవ్వచ్చు. అయితే ఏదైనప్పటికీను ఇవన్నీ కొన్నిసార్లు కొన్ని రకాలు కొన్నిసార్లే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనం అనుకున్న అరౌసల్ డిజార్డర్స్ అయినా లేకపోతే పెయిన్ డిజార్డర్స్ అయినా ఇవన్నిట్లో రకరకాల వెరైటీస్ ఉన్నప్పటికీను ఇవి వాటికి ప్రెసిపిటేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో లైంగిక ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఇలాంటి కారణాలు ఏవైనా కనుక ఉన్నట్టు అయితే దానికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ట్రీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.